హాయ్ అండి నా పేరు పావని నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి సో ఫస్ట్గా నేను దేవుడికి నైవేద్యంగా ప్రసాదం చేద్దామనుకుంటున్నాను బెల్లం పొంగల్ మరి ఎలా చేయాలో చూద్దామా మరి బెల్లం పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నేను డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో వచ్చి బాదం జీడిపప్పు కిస్మిస్ మూడు తీసుకున్నాను బాదం కొంచెం కట్ చేసుకున్నానండి కొంచెం సన్నగా సో బాగా ఫ్రై అవుతుంది కదా జీడిపప్పు అయితే అలానే పెట్టేసుకున్నాను హాఫ్ కప్ పెట్టుకొని వన్ కప్ మిల్క్ తీసుకున్నానండి మనం మిల్క్ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మిల్క్ ఎక్కువై కొద్దీ వాటర్ తగ్గించుకోవచ్చు తర్వాత టూ కప్స్ బెల్లం తీసుకున్నానండి తర్వాత హాఫ్ కప్ వచ్చేసి పచ్చనిగ పప్పు తీసుకున్నాను ముందుగా నాన్ పెట్టుకున్నానండి పచ్చనిగ పప్పు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాటర్లో సేమ్ హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ టూ కప్స్ హాఫ్ కప్ వచ్చేసి దాల్ అనమాట పెసరపప్పు నాన్ పెట్టుకున్నాను ముందుగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి చూసారు కదండి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నాను మనము గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుందామండి సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం అనమాట చూసారు కదా ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేశాను సో ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇది గిన్నె వేడెక్కి ఆయిల్ వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము చూసారు కదా డ్రై ఫ్రూట్స్ మనకి ఎలా వేగాయి అని తెలుస్తుంది అంటే కిస్మిస్ ఆటోమేటిక్గా కొంచెం బుడ్డగా వచ్చేస్తాయండి తర్వాత బాదం కానీ జీడిపప్పు కానీ బ్రౌన్గా అయిపోతాయి అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో లైట్ బ్రౌన్ గోల్డ్ క గోల్డెన్ కలర్లో వచ్చేసాయి అనమాట కిస్మిస్ అయితే బాగా బుడ్డగా వచ్చేసాయి సో ఇవి పక్కన పెట్టేసుకుందామండి వీటితో పాటు నెయ్యి కూడా దీనికి యూస్ చేసిన నెయ్యి పక్కన పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో దీన్ని దానికే యూజ్ చేద్దాము సో ఫస్ట్ నేను చెప్పాను కదండి టోటల్గా త్రీ కప్స్ టూ కప్స్ రైస్ హాఫ్ కప్పు దాల్ హాఫ్ కప్ హాఫ్ కప్పు పచ్చని పప్పు సో టోటల్గా నేను నైన్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి సో నైన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నైన్ గ్లాస్ ప్లస్ వన్ కప్పు వాటర్ కాబట్టి టోటల్గా టెన్ అనమాట సో నై ఫస్ట్ ఇవి వేడి చేసుకున్నాను అయిన తర్వాత నేను ఈ రైస్ పెసరపప్పుగా నాను పెట్టుకున్నాను కదండి అది వేసేసుకుంటున్నాను దీని తర్వాత వెంటనే పచ్చని పప్పు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు పచ్చినిగపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇది కొంచెం పొంగు రావాలండి కొంచెం మూత పెట్టేస్తాను సో పొంగు వచ్చింది చూసారా సో పొంగు వచ్చినప్పుడు తీసి కొంచెం కలుపు కలుపుకోవాలన్నమాట అది బయట బయటకు పొంగకుండా ఇంకా ఉడకలేదండి సరిగ్గా సో కొంచెం ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా కొంచెం గట్టిపడినట్లు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి కొంచెం ఉడికింది అన్నప్పుడు బెల్లం వేసుకోవాలి ముందే వేస్తే సరిగ్గా ఉడకదండి సో ఇప్పుడు నేను ఈ టూ కప్స్ బెల్లం వేసేసుకుంటున్నాను అందులో ఈ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి అవి బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే ఇది అడుగంటేస్తుందండి వన్స్ ఇది ముక్కలన్నీ మనకు బాగా కరిగిపోయాయి అన్నప్పుడు మనం ఇలాచీ వేసుకుందాము చూసారు కదా ఇంకా అది కరగలేదు ఇంకా చిన్న చిన్న ముక్కలు బెల్లం ముక్కలు అలానే కనిపిస్తున్నాయి మనకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందామండి స్టవ్ మీద సో ఇప్పుడు చూసారు కదా ఆ బెల్లం ముక్కలు ఏవి లేవు సో ఇలాచీ వేసుకున్నాను ఇలాచీ వేసి కలుపుకున్నానండి సో ఇది బాగా టేస్టీగా ఉంటుందండి మనము పిల్లలు బాగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు సో నేను పాలు వచ్చి బాగా ఉడికిన తర్వాత వేసుకుంటున్నానండి ఎందుకంటే ముందే వేస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట సో కొంచెం కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్లో మిగిలిన నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యి కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ నెయ్యి వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి బెల్లం పొంగల్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ పెసరపప్పు అవన్నీ వేసాం కదా బెల్లం ఐరన్ ఐరన్ మనకి చాలా మంచిది అనమాట ఐరన్కి సో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి వన్స్ ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత చూసారు కదా కొంచెం గట్టిపడినట్లు అనిపిస్తుంది మనకి ఇలానే దించేసుకోవాలి ఇంకా కొంచెం గట్టిపడితే అది మళ్ళీ గట్టిగా అయిపోతుందండి సో ఇప్పుడు నేను స్టవ్ కట్ చేసేస్తున్నాను పక్కన పెట్టుకున్నాము ఇది ఫస్ట్ మీతో మీతో అన్నాను కదండి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాలని సో ఫస్ట్ దేవుడికి ఒక బౌల్లో నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఇంకొక బౌల్లో సర్వ్ చేసుకుందాము కదండీ వేడి బొల్లం పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్